పదకొండవ శతాబ్దంలో ఈ కవి జాతి వర్గం అనే భేదాలు లేకుండా శివుణ్ణి నమ్మేవారు ఎవరైనా సమానమే అని వీరశైవ మతాన్ని ప్రచారం చేశారు. తెలుగు సాహిత్యంలో శతక పద్యాల ప్రక్రియను ఈయనే మొదలుపెట్టారు. ఆయన ఎవరో తెలుసుకుందామా? ఎవరైనా వంటి నిండా విభూతి పూసుకుని రుద్రాక్షలు వేసుకుంటే ఏమనుకుంటాము? ఎవరో భక్తుడు అని అనుకుంటాం. 1000 సంవత్సరాల క్రితం మంచి యవ్వనంలో ఉన్న ఒక పిల్లవాడు అలానే ఒళ్ళంతా విభూతి పూసుకుని రుద్రాక్షలు వేసుకుని కనిపిస్తే అది వైదిక ధర్మానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారట కొందరు. ఆ పిల్లవాడే మల్లికార్జున పండితారాధ్యుడు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయ పూజారి భీమన పండితులు గౌరాంబుల కుమారుడు. బాగా చదువుకున్నాడు, అందరి దగ్గర పండితుడు అని అనిపించుకున్నాడు. అయినా వైదిక మార్గాన్ని అనుసరించకుండా విభూతి పూసుకుని రుద్రాక్షలు వేసుకుని వీరపరమేశ్వర దీక్షను వీరపరమేశ్వర వ్రతాన్ని పాటించారట. అది చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారట. అదేంటి పండితయ్యా, నువ్వు విద్వాంసుడివి, పురాణాలు వేదాలు చదివావు, మరి బూడిద రాసుకోవడం ఏమిటి, రుద్రాక్షలు లింగం వేసుకోవడం ఏంటి అని అడిగారట. అందుకు పండితయ్య నవ్వి వాళ్లకు తన కొత్త మతాన్ని బోధించారట. వేద వేదాలను వివరిస్తూ విభూతి గొప్పతనం, లింగార్చన విశిష్టత, ప్రసాదం స్వీకరించడం గురించి ఎంతో గొప్పగా చెప్పారట. పండితయ్యను నిలదీయడానికి వచ్చిన వాళ్లంతా అతని పాండిత్యానికి ఆశ్చర్యపోయి పొగుడుతూ వెళ్ళిపోయారట. ద్రాక్షారామానికి పక్కనే ఉన్న కోటిపల్లెలో నివసించిన ఆరాధ్య దేవర గారు వీరి దీక్షా గురువులు. ఆయనే పండితయ్యకు శైవ దీక్ష ఇచ్చి మత రహస్యాలన్నీ చెప్పారట. అవన్నీ నేర్చుకున్న పండితయ్య తూచా తప్పకుండా పాటించేవారట. శివుణ్ణి ఎంత భక్తిగా పూజించేవారో శివభక్తుల్ని అంతకన్నా ఎక్కువగా ఆదరించేవారు. కష్టంలో ఉంటే ఆదుకునేవారు, సహాయం చేసేవారు. ఆ కాలంలో ఇతర ప్రాంతాల్లో కూడా వీరశైవత్వాన్ని పాటించేవారు చాలామందే ఉండేవారట. జాతి మతభేదాలు చూసేవారు కాదట. ఎవరైనా సరే శివుని భక్తులైతే చాలు, వారిని ఆదరించేవారు, సహాయం చేసేవారు. శివుని భక్తులు ఎవరైనా సరే తన ఇంటికి వస్తే పండితయ్య శివ పూజను కూడా పక్కన పెట్టి శివభక్తులకు సేవ చేసి వాళ్లకు ఆతిథ్యం ఇచ్చి అతిథి సత్కారాలు చేసేవారంట. శివుని కంటే శివుని భక్తులే గొప్పవారని భావిస్తారట వీరశైవులు. ఒకరోజు మల్లికార్జున పండితారాధ్యులు లింగార్చన కోసం పూలు కోస్తున్నారంట. అప్పుడు వెల్లకొండ మహదేవయ్య అనే మహాశివభక్తుడు పూలు కోసి శివార్చనకు ప్రొద్దుపోతుందని తొందరగా వెళ్ళబోతూ ఉంటే చూసుకోకుండా శివుని కోసం తెచ్చిన పూజా సామాన్లకి ఆయన కాలు తగులుతుందట. అతడా అపరాధానికి తన పాదాలను రెండింటినీ నరికేసుకున్నాడట. పండితారాధ్యులు అది చూసి అతని భక్తికి ఆశ్చర్యపడి శివ పూజా గృహంలో వెలుగుతూ ఉన్న దీపపు ప్రమిదలోని నూనెను తీసి మహదేవయ్య పాదాలకు మర్దన చేస్తే అతని పాదాలు మళ్ళీ శరీరంతో కలుసుకున్నాయట. ఆ రోజుల్లో మన ఆంధ్రదేశాన్ని వెలనాటి చోళులు పరిపాలించేవారు. శైవ మతాన్ని ప్రచారం చేస్తూ శిష్యులను తీసుకుని వెలనాటి చోళుల రాజధాని చందవోలికి వెళ్లారట పండితయ్య. అక్కడ ప్రజలకు వీరశైవ మతాన్ని బోధించడం మొదలుపెట్టారట. అది అక్కడి రాజగురువుకి నచ్చలేదు. అందుకు ఆయన రాజ్యసభ పెట్టించి వాదనకు దిగారు. పండితయ్య వాదనకు, వారి పాండిత్యానికి సభలోని వారంతా ఆశ్చర్యంగా చూశారట, ప్రశంసించారట. అది భరించలేక ఆ రాజగురువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదే కాలంలో కర్ణాటక కళ్యాణ కటకాన్ని పాలించే బిజ్జలనుడి ఆస్థానంలో కోశాధికారిగా ఒక పరమశివ భక్తుడు శ్రీబసవేశ్వరులు అని ఉండేవారు. వీరు వీరభద్ర అవతారమని వీరశైవులు నమ్ముతారంట. వీరి గురించి పండితయ్య విన్నారు. పండితయ్య అమరావతిలో ఉన్నప్పుడు ఒకసారి కలుద్దాం రమ్మని ఈ బండారు బసవన్న దగ్గర నుండి కబురొచ్చిందట. బసవన్నను కలుసుకోవడానికి కళ్యాణ కటకానికి బయలుదేరారు పండితయ్య. తన శిష్యులతో వెళ్తూ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా పానుగలులో ఆగారు. అది చోడరాజుల ముఖ్య పట్టణం. ఆ రాజ్య కోశాధికారి గోవింద ప్రగడ పండితయ్యకు ముఖ్య శిష్యుడు. ఆయన పండితయ్యకు సేవలు చేశారు. చాలామంది అక్కడ ఉద్యోగులు, పరివారం కూడా పండితయ్యకు శిష్యులైపోయారు. రాజును సేవించడం మానేసి పండితయ్య దగ్గరే ఉండిపోయారు. ప్యూడల వ్యవస్థలో దాసీలు రాజు ఎంగిలి తినాలట. రాజభక్తిని చూపించడానికి రాజు నమిలి ఉమ్మేసిన తాంబూలాన్ని అరచేతిలో తీసుకుని తినేవారంట. అయితే పండితయ్య ప్రభావం వల్ల చాలామంది అలా చేయమని ఖచ్చితంగా చెప్పారట.
అలా నేను తినను అని ఎదురు తిరిగిన ఒక పనివాడిని రాజు శిక్షించాలని చూస్తే అతను, నేను మీ పనివాడినై ఉండొచ్చు, ఈ ప్రాణం ఈ శరీరం మీది కావచ్చు, కానీ దీంట్లో ఉండే ఆత్మ మీది కాదు, దానిపైన మీకు ఎలాంటి అధికారం లేదు అని గట్టిగా అరిచి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడట. ఇలా తన సేవకుల్ని రాజ్యంలోని ప్రజలను ఉద్రోహులుగా మారుస్తున్నాడు అని పండితయ్యను నిందించాడట రాజు. ఆ రాజుని శాపాలు పెట్టి పండితయ్య కూడా ఆ ఊరు నుండి బయలుదేరేశారు బసవన్న దగ్గరకు. అయితే దారి మధ్యలో బసవన్న చనిపోయాడనే వార్త తెలుస్తుంది. బసవన్న మరణం పండితయ్యను బాగా బాధ పెట్టింది. ఆయన ప్రాణాలే పోయినట్లు అనిపించిందట. దాంతో ఆయన కర్ణాటక ప్రయాణం మానేసి శ్రీశైలం దగ్గర వెల్లటూరులో ఆగిపోయారు. శ్రీశైలం వెళ్ళలేక కొండ ఎక్కే ఓపిక లేక కొండ కిందనే ఉండిపోయారు. కొండ ఎక్కి తన ముక్కు శిష్యులని తీర్చమని చెప్పారట. శిష్యులు గురు ప్రదక్షిణ చేసి వచ్చాక తనకు ఇక జీవించాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రాణం వదిలేశారు. అలా క్రీస్తు శకం 1197 ప్రాంతంలో మల్లికార్జున పండితారాధ్యుడు మరణించాడు. జాతి భేదాలు లేని నీతిని ఏర్పరచాలని ప్రయత్నించారు బసవన్న. ఎందరినో ఉత్తేజులను చేశారట. వారిలో మన పండితయ్య కూడా ఒకరు. తెలుగుదేశంలో పండితయ్యనే కాకుండా కర్ణాటకలో కూడా ఎందరినో ప్రభావితం చేశారట బసవన్న. ఆయన బాటలో చాలామంది నడిచారు. శివుణ్ణి నమ్మినవారు, శివుణ్ణి ఆరాధించేవారు అందరూ సమానులే అని, వాళ్లలో వర్ణ వర్గ జాతి భేదాలు ఉండవని, వీరశైవులంతా ఒక్కటే, వారి మతం ఒక్కటే అని చెప్పారు. ఈ ఉద్యమాలు 1000 సంవత్సరాల ముందే మొదలయ్యాయి మన దేశంలో. ఉద్యమంలో నుంచి కవులు పుడతారు. కొందరు కవులు ఉద్యమాల కోసమే పుడతారు. శ్రీ బసవేశ్వరులు ప్రచారం చేసిన మతంలోని కొన్ని అంశాలను మల్లికార్జున పండితారాధ్యుడు కూడా ప్రచారం చేశారు. వీరి రచనలలో శివతత్వ సారం అనే శతకం మాత్రం దొరికింది. ఇందులో 489 పద్యాలున్నాయి. ఇదే మన తెలుగులో రాసిన మొదటి శతకం. పాల్కూరి సోమనాథుడు తాను రాసిన పండితారాధ్యుని చరిత్రలో తెలుగునాట శైవాన్ని ప్రచారం చేసేందుకు నడుం కట్టిన మల్లికార్జున పండితారాధ్యుని జీవితాన్ని ప్రముఖంగా రాశారు. పండితారాధ్యుని జననం బాల్యం విడిచిపెట్టి ఆయన మిగతా జీవితాన్ని వర్ణించారు. దీక్ష, పురాతన, వాద, మహిమ, పర్వతం అనే 5 ప్రకరణాల్లో ఆయన జీవితాన్నంతా వర్ణించారు. ఆయన చెప్పిన పండితయ్య రచనలు దక్షద్వరం, గానాడంబరం అనేవి ఇప్పుడు శివతత్వ సారంలో అంతర్భాగాలుగా ఉన్నాయట. సోమనాథుడు అక్కడక్కడా తన రచనలలో చెప్పిన పండితయ్య రచనల పేర్లన్నీ కలిపి చూస్తే మల్లికార్జున పండితారాధ్యుడి రచనలు 44 దాకా ఉన్నాయట. అనామయము, ఆనందగీతము, ఆనంద పదములు, ఉదాహరణలు, ఇలా 44 రచనలు ఉన్నాయి. పండితయ్య వేదవేదాలు, శాస్త్రాలు బాగా చదువుకున్నారు. సంస్కృత వ్యాకరణము బాగా నేర్చుకున్నారు. పురాణాలలోని సంస్కృత సమాసాలను కూడా తేలిగ్గా మన తెలుగు కంద పద్యాలుగా రాయగలడు. సంస్కృతం ఎంత బాగా వచ్చో తెలుగు నుడికారం కూడా అంత బాగా వచ్చట పండితయ్యకు. బంగారానికి తావి అవ్వడం, మసిపాతను కట్టిన మాణిక్యం, పువ్వుల వల్ల నారలు తలకెక్కడం లాంటి సామెతలు, బ్రతుకు జీవుడా, బ్రతికిపోయాను, అంటీ ముట్టని అని మనం ఈ రోజుల్లో వాడుతున్న మాటలు అప్పటి వీరి పద్యాల్లో కనిపిస్తాయట. అప్పుడు వీరు వాడిన కొన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవంట. కొన్నైతే అసలు నిఘంటువులో కూడా దొరకవట. అందులో కొన్ని అతకడిచిన అంటే అతిక్రమించిన, అతకులు అంటే బలహీనులు, అన్నడు అంటే ఆనాడు, అకజుడు, ఆలావు, ఇలా ఈ పదాలలో కొన్ని మనం ఇప్పుడు వాడడం లేదు. కొన్ని అసలు మనకు తెలియనే తెలియదు. కొన్ని నిఘంటువులో కూడా లేవు. గమనించదగ్గ వ్యాకరణ విశేషాలే కాక చందో విషయాలు, విచిత్ర పదప్రయోగాలు చాలా ఉన్నాయట వీరి గ్రంథంలో. పండితయ్య రచనలోని విషయం కన్నా ఆయన రాసిన సాహిత్యం సాహిత్య పరిశోధకులకు బాగా పనికొస్తుందట. తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్యకు తిక్కనకు మధ్య ఉన్న కాలాన్ని శివకవి యుగం అంటారు. నన్నెచోడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కూరి సోమనాథుడు, ఈ ముగ్గురిని శివకవిత్రయం అంటారు. మల్లికార్జున పండితారాధ్యుడు వీరశైవత్వాన్ని ఆంధ్రదేశమంతా ప్రచారం చేశారు. వీరశైవాచార్యులుగా, వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధులయ్యారు. మరో గొప్ప కవితో మళ్ళీ కలుద్దాం. మొన్న నేను అడిగిన పొడుపు కథకి సమాధానం నక్షత్రాలు. ఈరోజు పొడుపు కథ అడుగు వేసే కొలది తోక తరుగుతుంది. ఏంటది సమాధానం తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన మధుర సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.